ఇక్కడ ముఖ్యమంత్రి కొత్తగా ప్రాంగణ హెచ్సిఎల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి వంటిట్లో ధరల మంట, బాగా పెరిగిన వంట నూనె రేట్లు 12 రోజుల్లో లీటర్కు 17 నుంచి 42 వరకు పెరుగుదల. పాత నిల్వలకు కొత్త బాధుడే. ఉల్లి వెల్లుల్లి పప్పులకు రెక్కలు, పండగ వేళల్లో వినియోగదారులపై భారం. పండుగల సీజన్లో నిత్యావసర ధరలకు మండిపోతున్నాయి. హోల్సేల్ మార్కెట్లు మాల్స్లలో సరుకులన్నీ తగ్గేదేలే అన్నట్టుగా పైకి ఎగబాగుతున్నాయి. వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచుతున్నట్లు ఈ నెల 14న ప్రకటించగా మరుసటి రోజు నుంచి వీటి ధరలు పెరిగాయి. కేంద్రం కేవలం ఆయిల్ ఫామ్, సోయా, పొద్దుతిరుగులపై మాత్రమే సుంకం విధించినా మిగిలిన అన్ని వంట నూనెల ధరలను కంపెనీలు వ్యాపారులు పెంచేశారు. పండగ సీజన్ను వారు తమకు అనుకూలంగా తీసుకోవడంతో నూనెల ధరలు మండిపోతున్నాయి. నగరాలు పట్టణాల్లోని దుకాణాల్లోనే కాదు, గ్రామీణాల్లోనూ పెరుగుదల భారీగా ఉంది. ఆన్లైన్ విక్రయాల సంస్థలు పెంచాయి. మాల్స్లోని నిల్వలను నల్లబజార్ తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. 13వ పేజీ. రాష్ట్రంలో రోజుకు 1100 టన్ల నూనె వినియోగం అవుతుంది. పండుగల సమయాల్లో 150 టన్లు వినియోగించారు. ఈ లెక్కన ధరల పెరుగుదల వినియోగదారులకు పెనుభారంగా మారింది. అల్లం వెల్లుల్లి దట్టించలేము. అల్లం వెల్లుల్లి ధర వారం రోజుల వ్యవధిలోనే 60 రూపాయల చొప్పున పెరిగి అల్లం కిలో 100 రూపాయల నుంచి 260, వెల్లుల్లి 300 నుంచి 360 చేరాయి. మాల్స్లో వెల్లుల్లి ధర 400 పలుకుతుంది. ఉల్లిపాయలు గత పక్షం రోజులుగా కిలో 60 రూపాయలకు తగ్గడం లేదు. ఎండు మిర్చి కిలో 200 రూపాయల నుంచి 250 చేరింది. వామో, మరోవైపు పప్పులు సైతం తామేం తక్కువ కాదని మండిపోతున్నాయి. కందిపప్పు కిలో ధర వారం వ్యవధిలో 20కి పెరిగి 170కి చేరింది. పెసరపప్పు 30కి పెరిగి 150కి చేరింది. మినపప్పు 15 రూపాయలు పెరిగి 235. శనగ పప్పు 5 రూపాయలు పెరిగి 105 పలుకుతుంది. 2 నెలలకు నిల్వలు ఉన్న వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 14 పెంచింది. దేశీయంగా నూనె ధరలు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిసింది. అప్పటికే వ్యాపార సంస్థలో నూనె తయారీ కంపెనీలో 2 నెలల వరకు సరిపోయే నిల్వలు ఉన్నందున పాత ధరలను విక్రయిస్తారని కేంద్రం భావించింది. దీని భిన్నంగా నూనె తయారీ కంపెనీలు వెంటనే ధరలు పెంచేశాయి. దీనికి అనుగుణంగా వ్యాపారులు సైతం తన ధరలను ఇష్టానుజంగా పెంచారు. 15వ తేదీ ఉదయం సాధారణంగా ఉన్న ధరలు సాయంత్రానికి పెరిగిపోయాయి. పట్టణ గ్రామాల ప్రాంతాల్లోని టోకు చిల్లర దుకాణాల్లో అప్పటికే ఉన్న నిల్వలను కొత్త ధరలకు విక్రయించారు. మాల్స్లో మాత్రం గరిష్ట ధర MRPపై GST బిల్లులు ఇవ్వాల్సి ఉన్నందువల్ల ఎక్కువ ధరకు విక్రయిస్తే పట్టుబడతామన్న ఉద్దేశంతో నల్ల బజారుకు తరలించారు. వీటిని రహస్యంగా హోటళ్ళు రెస్టారెంట్లకు కావాల్సినంత ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వినియోగదారులు అడిగితే మాత్రం కొత్త స్టాక్ వస్తేనే విక్రయిస్తామని చెప్తున్నారు. వచ్చే నెలలో దసరా దీపావళి పండుగల వరకు వంట నూనెలు మరింత భగ్గుమనే అవకాశం ఉంది. మరోవైపు ధరలపై నియంత్రణ కరువైంది. కంపెనీల సూచన అనుగుణంగానే నూనె ఉత్పత్తి కంపెనీల నుంచి వచ్చిన దిగుమతులు వాటి సూచనకు అనుగుణంగా ధరలు పెంచి విక్రయిస్తున్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా సొమ్ము చెల్లిస్తేనే కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. అందుకే ధరల పెరుగుదల విక్రయిస్తున్నామని చెప్పి చెప్పడము జరుగుతుంది. ఇక్కడ వంట నూనెలు అనేది చాలా తిండిల విషయం లోపల, ఆహారం విషయం లోపల అది కంపల్సరీ కావాల్సినటువంటి విషయం వంట నూనెలు అనేది. కాబట్టి వాటి ధరలు పెంచేసారు. ఇక్కడ అల్లము వెల్లుల్లి టోటల్గా పెరిగిపోయినాయి. కాకపోతే ఇక్కడ కొన్ని ధరలు పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నిన్న మొన్న వర్షాకాలం భావంగా పంటల యొక్క దిగుమతి కూడా తగ్గింది. వర్షాభావం వల్ల కూడా నేలంతా తడిగా ఉండి కొన్ని పంటలు కూడా పండవు. ఆ ఉద్దేశంతో కూడా కొన్ని పెరగడం అనేది కూడా జరిగింది. ఇక్కడ అంటే డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటాయి ధరలు అనేది. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉన్నప్పుడు వాటి విలువ పెరుగుతుంది. డిమాండ్ తక్కువ ఉండి ఉత్పత్తి ఎక్కువ ఉన్నప్పుడు వాటి ధరలు అనేటివి తగ్గుతాయి. డిమాండ్ అండ్ సప్లై మీద ఈ యొక్క ధరల పెరుగుదల అనేది మనకు చూసుకోవాలి ఏదైనా కూడా. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇక్కడ పల్లి నూనె కానీ, కుసుమ నూనెలు కానీ, పొద్దుతిరుపు నూనెలు కానీ, ఇవన్నీ సోయా నూనెలు కానీ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు.
కానీ ఇక్కడ వచ్చేటువంటి నూనెలు ఉన్నటువంటి విత్తనాలు ఏ విధంగా మనకు క్లారిటీ అనేది లేదు. ఇప్పుడు పల్లీలు తీసుకున్నట్టయితే 150 160 రూపాయలు కిలో పల్లీలు ఉన్నాయి ఒరిజినల్గా. కుసుమలు అదేవిధంగా ఉన్నాయి. కుసుమలు అనేది చాలా తక్కువగా పంట, తర్వాత పొద్దుతిరుగుడు కూడా చాలా తక్కువ పంటలే. వీటిని వీటి ఇవన్నీ కూడా విత్తనాలుగా తీసుకుంటే పల్లీలు తీసుకుంటే 150 రూపాయలకు 160 రూపాయల కిలో దగ్గర ఉన్నాయి. ఒక్క కిలో నూనె రావాలంటే దగ్గర దగ్గర 2 కిలోల పల్లీలు కావాలి, ఒరిజినల్గా ప్యూర్ నూనె. ఇక్కడికి వచ్చే వరకు నూనెలు ఇంత ధరకు ఎందుకు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఎవరికి తెలియదు, మతలబ్ అనేది ఏందో. ఇప్పుడు ప్యూర్ పల్లీలు అంటే గానుగలు ఉన్నాయి, చెక్క గానుగలు కావచ్చు, మిషన్ గానుగలు కావచ్చు. ప్యూర్ పల్లీలు 2 కిలోలు 2.5 కిలోలు మాత్రమే దాంట్లో వేస్తే 1 కిలో నూనె వస్తుంది. ఆ యొక్క నూనె వచ్చేసి మనకు బజార్లలో 400 రూపాయలు ఉంటున్నాయి, 380 నుంచి 400 రూపాయలు ఉన్నాయి ప్యూర్ పల్లీ నూనె. ఇప్పుడు ప్యాకెట్లలో వస్తుంది, డబ్బులలో వచ్చేటువంటి నూనె ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ రేట్ చెప్పుకున్నాం కదా 150 రూపాయలు 160 రూపాయలు అని. కిలో నూనె ఏ విధంగా వస్తుంది అనేది ఒక మతలబు. దీన్ని కూడా ప్రజలు ఆలోచన చేయాలి. దీంట్లో కొన్ని రసాయన పదార్థాలు కూడా కలిపి కూడా చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని సంస్థలు చెప్పడం జరుగుతుంది. వాస్తవంగానే ఆలోచన చేయాలి. 150 రూపాయలకు 152 రూపాయలు అంటే 300 చిల్లర పల్లీలు చేస్తే పల్లీ నూనె ఎందుకు 160 రూపాయలు అవుతుంది చెప్పండి మార్కెట్ లోపల? దాన్ని కూడా ఒకసారి ఆలోచన చేసి దీనిలో కలుపుతున్నటువంటి కల్తీ కారణంగా కూడా మనుషుల లోపల అవి తిన్నటువంటి తర్వాత క్యాన్సర్ కారకాలు అనేటివి బయటపడుతున్నాయి. ఆ దృష్టిలో ఉంచుకొని కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నూనెల విషయంలో చాలా జాగ్రత్తగా వహించాల్సిందిగా మనము చెప్పడం అనేది జరుగుతుంది. ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. పల్లీలు 150 160 రూపాయల కిలో, 2 కిలో 200 కిలోలు అంటే 2 నుంచి మినిమంగా దగ్గర 300 400 రూపాయలు పెడితేనే కానీ ఒక కిలో నూనె రాదు. అలాంటి 160 రూపాయలకు ఎందుకు ఇస్తున్నారు అనేది ఒకసారి మీకు క్వశ్చన్ మార్క్ వేసుకోండి. దాని ప్రకారంగా మీరు ఏదైనా వస్తువులను వాడడం లోపల ఆలోచన చేసుకోండి. దీనికి మనకు ఇప్పుడు రోగాలు రావడానికి కారణం, ఒక 30 సంవత్సరాల క్రితం తీసుకోండి మనకు జనాభా తక్కువగా ఉండే, అప్పుడు రోగాలు కూడా తక్కువగా ఉండే. ఇప్పుడు జనాభా పెరిగింది కాబట్టి ఉత్పత్తి పెరగాలి, ఉత్పత్తి అట్లనే వస్తుంది కాబట్టి వీటిని తయారు చేయడానికి మనకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఉత్పత్తి అంటే జనాభా పెరిగింది కాబట్టి కల్తీలు ఎక్కువైతున్నాయి. ఈ విషయంగా మీరు ఆలోచన చేసుకోవాలి. ఎవరైనా సరే ఆహార ఉత్పత్తుల మీదనే ప్రతిదీ కల్తీ, ప్రతిదీ కల్తీ, ఏది తినాలన్నా భయం అవుతుంది ఇప్పుడున్నటువంటి సమాజం లోపల. ఏం తింటే ఏమవుతుందో, ఏం తినొద్దో, ఏం తినాలనో అనే ఆలోచన వస్తుంది. 30 సంవత్సరాల క్రితం చూడండి, అప్పుడు ఉన్నటువంటి జీవన పరిణామాలు వేరు, జీవన ప్రమాణాలు వేరు. అప్పుడు ఉన్నటువంటి మనుషులతో గట్టితనం అనేది ఇప్పుడు లేకుండా పోతుంది. ఈ విషయం మీదనే ఇక్కడ రకరకాలైన స్ట్రెస్సెస్, మనకు రకరకాల రోగాలు అనేటివి వస్తున్నాయి. దీనికి ఉదాహరణనే ఇక్కడ పేపర్ లోపల ఒక మంచి కథనం ఇచ్చారు. ఇక్కడ ఏంటి మనకు, ఇక్కడ చూడండి, చూడు, సిల్వర్ సునామీ అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఏంది జీవన పరిణామాలు అంటే జీవ ప్రమాణాలు పెరుగుతున్నప్పుడు, జీవన పరిణామాలు పెరుగుతున్నప్పుడు, మనుషుల లోపల తేడాలు వస్తున్నప్పుడు తొందర వృద్ధాప్యం వస్తుంది. ఆ వృద్ధాప్యంతో భాగంగానే ఇక్కడ చూడండి, ప్రపంచం లోపల చాలా వరకు ఈ యొక్క వయసులలో తేడా వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ముసలి వాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్తున్నారు అనమాట. అంటే 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ప్రపంచం లోపల. యువకుల యొక్క శాతం తగ్గుతుంది, అంటే సంతానోత్పత్తి అనేది తగ్గుతుంది అనే విషయం అనేది పేపర్లో హెడ్లైన్లు ఇచ్చారు మనకి. ఇక్కడ మన ఇండియానే కాదు, టోటల్ ప్రపంచ దేశాలలో అన్నిటిలో కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఈ యొక్క దీనికి సిల్వర్ సునామీ అనే పేరు పెట్టారు అనమాట. అంటే యువత శాతం తగ్గుతుంది, ముసలి వాళ్ళు పెరుగుతున్నారు అనే విషయం మీద ఇక్కడ ఒక అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో భాగంగానే ప్రపంచ మొత్తాలలో అన్ని ఖండాలలో అన్ని దేశాలలో రకరకాల అధ్యయనాలు చేసిన తర్వాత ఒక నివేదిక అనేది వచ్చింది. ఆ నివేదిక లోపల జరుగుతున్నటువంటి విషయమే ఇక్కడ ఏం చూడండి, జనాభా విస్ఫోటం, పెరుగుతున్న మానవ బాంబు కొన్నేళ్ల కిందటి దాకా ప్రపంచాన్ని భయపెట్టిన
పదాలివి. కానీ ఇప్పుడు వాటితో భయం లేదు. జనాభా వృద్ధి నెమ్మదించడానికి ఇందుకు కారణం. కానీ ఇప్పుడు మరో కొత్త పదం ప్రభుత్వాలను ఆలోచింపజేస్తుంది, ఆందోళనలోకి నెట్టుతుంది. అదే సిల్వర్ సునామీ. ఉత్పాదనలో కీలకమైన యువతరం సంఖ్య తగ్గి వయోధికుల సంఖ్య పెరుగుతున్న ఈ పరిణామానికి ఆర్థికవేత్తలు సిల్వర్ సునామీగా నామకరణం చేశారు. ఈ సునామీని తట్టుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వయోధికుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. 2022 ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం 77.1 కోట్ల మంది 65 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో వీరి దాదాపు 10%. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో వేగం పుంజుకుంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. వివిధ దేశాల్లో జనాభా వృద్ధి తగ్గుదల, శిశు మరణాల రేటు నేపథ్యంలో 65 ఏళ్ల పైబడిన వారి సంఖ్య పెరగడం గమనార్హము. ఐక్యరాజ్య సమితి నిపుణులు అంటున్నారు, 2050 నాటికి వీరి వాటా 16% ఈ శతాబ్ది అంతానికి 24% చేరుతుందని భావిస్తున్నారు. అంటే 2100 నాటికి ప్రపంచంలో ప్రతి 4లో 1 60 ఏళ్ళు పైబడిన వారు ఉంటారని చెప్పేసి నివేదికలు అనేది చెప్పడం జరుగుతుంది. వీటన్నింటినీ కారణాలు తీసుకుంటే చూడండి, ఇప్పుడు జనాభా పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, సైన్స్ పెరుగుతుంది, మనకు టోటల్గా అన్నీ పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ జనాభా వృద్ధి తగ్గుతుంది. ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 65 సంవత్సరాలు ఉన్నటు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థిక స్థితులకు అనుగుణంగా మారిపోయింది. గత 30 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే జనాభా వ్యత్యాసం అనేది చూడండి. ఒకప్పుడు ఒకరింట్లో పెళ్ళి అయ్యింది అని అంటే వారికి సంతానము 1 డజన్ల కొద్ది ఉంటుండే 30-40 సంవత్సరాల క్రితం. 50 సంవత్సరాల క్రితం చూసుకుంటే వాళ్ళ ఇంట్లో, మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది అయ్యాయంటే నాకు 12 మంది పిల్లలు. దానికి ఉదాహరణ ఎన్టీఆర్ తీసుకోండి, దాంట్లో వాళ్ళు 12 మంది ఉన్నారు. ఎన్టీఆర్ 12 మంది సంతానం. ప్రతి ఇంట్లో కూడా అప్పట్లో చాలామంది పిల్లలు ఉంటుండ్రి, 10 మంది, 5 మంది, 15 మంది, 20 మంది, 20 మంది కూడా ఉన్నటువంటి రోజులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఒకరింట్లో 4 5 ఉంటే అమ్మో ఈయన పెద్ద సంతాన లక్ష్మి ఈమె ఏమై అని ఇప్పుడు బిరుదు వస్తుంది వాళ్ళకు. అంటే ఇది ఒక స్పెషల్ అయిపోయింది ఇక్కడ. ఇది దీని అన్నిటి కారణం అనేది ఏంది అని అంటే ఒక రకంగా ఆహారము ప్రాబ్లం ఒకటి వస్తుంది, ఇంకొక రకంగా యువత లోపల పెళ్ళిడు వయస్సు అనేది పెరిగిపోయింది. యువత ఒకప్పుడు పెళ్ళిళ్ళు పెద్ద మనుషులు చేసినప్పుడు 15 సంవత్సరాలు అంటే ఆడవారు పెద్ద మనిషి అయిన వెంబడే, దాని ద్వారా మగవాడికి మీసాలు వచ్చిన వెంబడే అని చెప్పేసి పెళ్లి చేసారు. ఈరోజు యువత ఏమైపోయింది అంటే అప్పుడు జనాభా వృద్ధి ఎక్కువ ఉంటుండే, ఈరోజు యువత లోపల సంపాదన ధ్యేయమైపోయింది. సంపాదించాలి 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 అని అన్నప్పుడు చదువు, చదువు తర్వాత ఉద్యోగం, ఉద్యోగం తర్వాత పెళ్ళి. ఈ వయసులో ఏమైపోతుందంటే మగవారి వయసు 20-30 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. 30-32 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటున్నారు. ఆడవారు ఏం చేస్తున్నారు అని అంటే 25-26 సంవత్సరాలు లేదంటే 30 సంవత్సరాలు వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. అంటే మంచి యవనంలో పెళ్లి చేసుకోవాల్సినటువంటి యుక్త వయసు ఉన్నటువంటి వారు ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకునేటప్పటికి వాళ్లకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. రకరకాల బీపీలు, షుగర్లు, ఇప్పుడున్నటువంటి ఈ ఇప్పటిదాకా మనం అనుకున్నాం ఆహారం శుద్ధి లేనటువంటి ఆహారం తినడము, టైం లేకపోవడము, వారికి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా వాళ్ళ యొక్క స్ట్రెస్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే వాళ్ళకి 25 సంవత్సరాలకు 26 సంవత్సరాలకు లేదంటే 30 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే వాళ్లకు పిల్లలు కావడానికి కూడా సరైనటువంటి పోషణ లేక వాళ్లకు టైము దొరకక ఏదైతే స్ట్రెస్లో ఉండి వాళ్ళు ఈ యొక్క సుఖాలను అనుభవించక పిల్లలు లేట్ అవుతున్నారు. అంటే వాళ్ళకి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకు పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. ఈ టైం లోపల పిల్లలు అనేది పుడితే వాళ్లకు లోపాలు అనేటివి జరుగుతున్నాయి. అదొకసారి బాగా యువత ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ సరిగ్గా లేక వాళ్ళు ఏజ్ తర్వాత పెట్టిన జన్యువులు ఏదైతే జెన్యూస్ ఉంటాయో, క్రోమోజోమ్స్ కానీ అండాలు కానీ వీక్ అయిన అండాలు ఉండడం వల్ల పుట్టబోయే పిల్లలు కూడా వీక్గా పుడుతున్నారు. వాటికి ఇప్పుడు పుట్టకమే హాస్పిటల్ నుంచి పుడుతున్నారు 4 లక్షలు 5 లక్షల పెట్టుబడితోటి. ఎవరింట్లో చూసినా కూడా మీ పిల్ల డెలివరీ అయింది, కొడుకు పుట్టిండు, బిడ్డ పుట్టిండు అంటే ఎంత ఖర్చు అయిందా అంటే మా వాడికి 5 లక్షలు ఖర్చు అయింది,
మగవాడికి 10 లక్షలు ఖర్చు అయింది, సిజేరియన్ హాస్పిటల్ సిజేరియన్ అయ్యింది, ఈ అన్ని విషయాలు అనేవి వస్తున్నాయి. దీనికి అనుగుణంగా యువత ఆలోచన చేయాల్సుకుంది అంటే, ఒక పెద్దలు నిర్ణయించినట్టుగా ఒకప్పుడు 18 సంవత్సరాలకు అమ్మాయికి, 22 సంవత్సరాలకు ఒక అబ్బాయికి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకు 25 26 సంవత్సరాల లోపల సంతానం అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ముసలితనానికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ చేతికి అందేటువంటి విషయాలను యువత ఆలోచన చేసుకోవాలి. ఇది మేమేదో మామూలుగా చెప్పడం లేదు, ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా మేము చెప్తున్నాము. అంటే మాకు అనుభవం పూర్తి మేము చెప్తున్నాం కాబట్టి మీరు కూడా ఈ విషయమై మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. ఈ యొక్క యువత అనేది మెయిన్ ఇంపార్టెంట్, దాని విషయమే చూడండి. వృద్ధులు పెరుగుతున్నారు, ఇక్కడ వయసు అనేది వయసులో యువకులు తగ్గుతున్నారు అనే విషయం. దీనికి కారణం ఆహారం అనుకోండి, దాని తర్వాత యువతలో వచ్చినటువంటి ఆర్థిక స్తోమత పెరగాలని అనుకోండి, ఏ విధంగా అనుకోండి, కానీ ఏ వయసులో జరగాలి ముచ్చట ఆ వయసులో జరగాలనే సామెత ఎప్పటి నుంచో చెప్తున్నారు పెద్దలు. ఈ విషయమై మీరు అందరూ బాగా ఆలోచన చేసుకోవాలి. ఈ విషయాలను పెద్దలు చెప్పింది వినాలి, పెళ్ళిళ్ళు చేసుకోండి, తొందరగా పిల్లలను కనండి, దాని తర్వాత మీకు ఇష్టం ఉంటే దాని తర్వాత మీరు ఆపేసుకొని మీ విద్య కానీ మీదన్నీ చేసుకోండి. అప్పుడే ప్రపంచం లోపల ఈ వృద్ధుల శాతం అనేది తగ్గి యువకుల శాతం అనేది పెరుగుతుంది. ఒకసారి బాగా ఆలోచించి దానికి ఉదాహరణ జపాన్. జపాన్ లోపల ఇప్పుడు వృద్ధులు అనేది మొత్తం అందరు వృద్ధులే, యువకులు లేరు. కొన్ని ప్రపంచ దేశాలలో కొన్ని ఖండాలు ఉన్నాయి, కొన్ని దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాల లోపల ఇప్పుడు అంత ఎగ్జాంపుల్ రష్యా తీసుకుందాము. రష్యా లోపల ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు నిష్పత్తి లోపల, మగవాళ్ళు తక్కువ ఉన్నారు. వాళ్ళ సంతానం అనేది, రష్యా చాలా పెద్ద కంట్రీ మన భారతదేశం లోపల, సారీ మన ప్రపంచం లోపల, కానీ అలాంటి దగ్గర జనాభా తక్కువ ఉంది. మన దగ్గర ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా అక్కడ ఆ దేశం మొత్తం ఉంది. అంటే అక్కడ మొత్తం టోటల్గా కూడా జనాభా శాతం అనేది చాలా తక్కువగా ఉంది. అక్కడ దేశాల లోపల ఏం చేస్తున్నారు అని అంటే, తాగుడుకు బానిసలు అయిపోయి యువకులు చనిపోతున్నారు. యువకులు చనిపోవడం వల్ల లేడీస్ ఎక్కువైపోయారు, అక్కడ వ్యసనాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట రష్యా లోపల. దానివల్ల ఇక్కడ జనాభా వృద్ధి తగ్గిపోతుంది. కాబట్టి ఆ ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలు ఏం చేస్తున్నారంటే, వేరే దేశాలలోను రమ్మంటున్నారు. కొన్ని వీసాలు మేము ఫ్రీగా ఇస్తాము, మీరు మా దగ్గర బిజినెస్ చేయండి, మా దగ్గర పిల్లల్ని కనండి, మేము మీకు పూర్తి బడ్జెట్ పూర్తిగా మేము మీకు అండగా ఉంటాము, మా దగ్గరకు వచ్చి మా దగ్గర పిల్లల్ని కనండి, మా జనాభాను అభివృద్ధి చేయండి అనే దిశలో కూడా కొన్ని కంట్రీస్ వస్తున్నాయంటే ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు మనకు. ఇది ఈ విధంగా మనము ఆ విధంగా ఆ స్టేజ్కి రాకుండా మన యువత ఆలోచన చేయాలి. దీనికి మేము చెప్తుంటున్న విషయం మీరు తప్పగానే అనుకోండి, ఒప్పుగానే అనుకోండి, మీరు మీ యొక్క అంతర్మథనంతో ఆలోచన చేసి మీరు ఆ దిశగా వెళ్ళాలి.